చిత్తూర్ జిల్లా కుప్పం గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ అయినందువల్ల మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సిఐటియు వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు జిల్లా కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వానికి సిఐటియు తరపున రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నామని, మీరు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేర్చాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపాలిటీ ఉద్యోగులు గోవిందరాజ్, భరత్, నరసింహులు పాల్గొన్నారు. సిఐటియు చిత్తూరు జిల్లా కమిటీ నుంచి ముందుగా నమస్కారాలు. మొన్నటిదాకా మీరు గ్రామ పంచాయతీ వర్కర్స్గా కొన్నేళ్లుగా ఈ కుప్పంలో పనిచేశారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా కుప్పము మున్సిపాలిటీగా అయింది. అంటే మీరు మున్సిపల్ కార్మికులుగా ఇప్పుడు మారిపోయారు. అందువల్ల పంచాయతీ వర్కర్లుగా ఉన్న మున్సిపల్ కార్మికులుగా ఉన్న చేసే పనులన్నీ కూడా పారిశుద్ధ్య పనులు, అలాగే వాటర్ సంబంధించిన వాటర్ మెయిన్లు, ఎలక్ట్రికల్ సంబంధించిన ఎలక్ట్రీషియన్లు, ట్రాక్టర్ సంబంధించిన ట్రాక్టర్ డ్రైవర్లు, డ్రైనేజ్ సపరేట్ అంటే డ్రైనేజ్ సంబంధించిన వర్కర్లు, ఇట్లా సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏం చెప్పారు? మున్సిపల్ కార్మికులకు మన కాళ్ళు కడిగి దండం పెట్టాలి, వీళ్ళు చేసే పని ఎవరు చేయరు, ఇలాంటి వర్కర్లకు ఎంత ఇచ్చినా మనం సరిపోదు జీతము, ఇలాంటి వర్కర్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కరోనా ముందు చెప్పారు. కరోనా వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, ఇలాంటి వర్కర్లు ఏమైనా దొరకరు, వీళ్ళు చేసే సేవలు ఎవరు చేయడమిలా, కాబట్టి వీళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాము, అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. కానీ జీతం ఎందుకు పెంచలేదు? ఈరోజు ఎప్పుడో జీతంతో చూసుకుంటే చాలా తక్కువ. అట్లాగే ఈరోజు మనకు ఈ కరోనా సంబంధించి ఏదైతే సమస్య ఉందో, దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు 110 మున్సిపాలిటీలు, మన రాష్ట్రంలో 110 మున్సిపాలిటీలు ఉండే వర్కర్లకు అదనంగా జీతం నెలకు 10,000 రూపాయలు ఇవ్వచ్చు కదా. పోనీ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వచ్చు కదా. 21,000 రూపాయలు సుప్రీంకోర్టు చెప్పింది ఇమ్మని కనీస వేతనం. ఈ 21,000 కాకుండా అదనంగా ఈ యొక్క కరోనా సందర్భంగా 10,000, 4 నెలలు ఉంటుందా, 5 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా, ఇప్పటికి 6 నెలలే పోతుంది. ఈ 6 నెలలకు మన నెలకు 10,000 అంటే 60,000 రూపాయలు మున్సిపాలిటీకి వచ్చిండాలా, లేదు ఇంకో 3 నెలలు కొనసాగితే 30,000 రావాలా? అంటే ఏమీ పైసా ఇవ్వకుండా మీరు సేవలు చేయండి చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉంది, అధికారులు చెప్తున్నారు. మూడో విషయం